Good morning, children. Welcome to DO Nalanda online classes. నా పేరు అనురాధ, స్పెషల్ ఫిజికల్ సైన్స్, ZHS తెలుపల్. ఈ రోజు మనం 9వ భౌతిక రసాయన శాస్త్రంలోని 12వ పాఠమైన ధ్వని పాఠంలో 2వ భాగాన్ని నేర్చుకున్నాము. ఇంతకు ముందు ఆల్రెడీ 1వ భాగంలో మనము ధ్వని గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాము. అవేంటి అంటే ధ్వని అనేది ఒక శక్తి స్వరూపము, ధ్వని ఏ విధంగా ఉత్పత్తి అవుతుంది, ధ్వని ప్రసరణ, ధ్వని తరంగము ప్రయాణించే విధానము మరియు తరంగాల రకాల గురించి మనం నేర్చుకున్నాము. ఈ క్లాస్ లో మనము ధ్వని తరంగ లక్షణాల గురించి నేర్చుకున్నాము. సాధారణంగా తరంగానికి ఉండే లక్షణాలను ధ్వని తరంగం ఆధారంగా మనం ఇక్కడ నేర్చుకుంటాము. ఇక్కడ ధ్వని తరంగ లక్షణాలు ఏంటి అంటే తరంగ ధైర్యము, ఒకటోది తరంగ ధైర్యము, దీన్ని లాంబ్డా అనే అక్షరంతో సూచిస్తారు. రెండవది కంపన పరిమితి ఏ, మూడవది ఆవర్తన కాలము పి, దీంతో పాటుగా పౌనఃపున్యము అనే విషయంలో సూచిస్తాము. నాలుగవది ధ్వని తరంగ వేగము వి. ఈ నాలుగు కూడా ధ్వని తరంగం యొక్క లక్షణాలను చెప్తాము. ఈ నాలుగు గురించి మీరు సవివరంగా తెలుసుకుందాము. దీని గురించి తెలుసుకునే ముందు ఒక అసలు ధ్వని తరంగము అది త్వరగా ప్రయాణించే విధానాన్ని తెలుసుకుందాం. ఇంతకుముందు క్లాస్లో చెప్పినట్టు ధ్వని తరంగం అనేది దాని పరిసరాలలో ఉన్న యానంలో సంపీడన నిర్ణయీకరణాల రూపంలో ప్రయాణిస్తుంది. ఎక్కడైతే యానకంలో కణాల సాంద్రత ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాన్ని అంటే ఏ నుండి బి వరకు సంపీడనము అంటారు. కణాల సాంద్రత తక్కువగా ఉంటుందో దాన్ని విరణీకరణము అని అంటారు. ఈ సంపీడన నిర్ణయీకరణాలు ఉన్నటువంటి తరంగ రూపాన్ని మనం ఈ విధంగా గ్రాఫ్ రూపంలో చూపించినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఏ దగ్గర సాంద్రత ఎక్కువగా ఉంది కాబట్టి ఏ వద్ద ఈ సాధారణ సాంద్రత కంటే ఎక్కువగా సాంద్రతను కలిగి ఉన్నది, అదేవిధంగా మీ వద్ద సాంద్రత తక్కువగా ఉంది కాబట్టి అది సాధారణ సాంద్రత కంటే కిందగా మనం చూపించడం జరిగింది. ఈ విధంగా ఈ ధ్వని తరంగం యొక్క ప్రసరణని మనం గ్రాఫ్ రూపంలో చూపించినట్లయితే ఈ విధంగా ఉంటుంది. దీన్ని బట్టి ఇక్కడ సంపీడనం వద్ద సాంద్రత అనేది సాధారణ సాంద్రత కంటే ఎక్కువగా, ద్రవీకరణం వద్ద సాంద్రత అనేది సాధారణ సాంద్రత కంటే తక్కువగా ఉంటుందని మనం చెప్పవచ్చును. ఇప్పుడు వీటి ఆధారంగా మనము ధ్వని తరంగ లక్షణాల గురించి వివరించాము. తరంగ ధైర్యము, వీటిది తరంగ ధైర్యము. ఈ తరంగ ధైర్యము అంటే ఏంటంటే ధ్వని తరంగంలో రెండు వరుస సంపీడనాలు లేదా రెండు వరుస సంపీడనాలు, వరుస సంపీడన అంటే ఇక్కడ ఒక సంపీడనం వచ్చింది, దీని తర్వాత వచ్చిన సంపీడనం ఇక్కడ ఉంది. ఈ విధంగా రెండు వరుస సంపీడనాల మధ్య దూరాన్ని లేదా రెండు వరుస ద్రవీకరణాల మధ్య దూరాన్ని మనము తరంగ ధైర్యంగా చెప్పుకుంటాము. అలా కాకుండా ఈ గ్రాఫ్ ద్వారా చెప్పాలంటే రెండు వరుస శృంగాల మధ్య దూరము లేదా రెండు వరుస ధ్వనుల మధ్య దూరాన్ని కూడా తరంగ ధైర్యం అని చెప్పవచ్చును. దీన్ని ల్యాండా అనే అక్షరంతో సూచిస్తారు. ఇది దూరాన్ని తెలియజేస్తుంది కాబట్టి దీని యొక్క ప్రమాణాలను మనము మీటర్గా చెప్పవచ్చు. దీని యొక్క ప్రమాణాలను మనం మీటర్గా చెప్పవచ్చు. ఇది ధ్వని యొక్క తరంగ ధైర్యము. రెండవది కంపన పరిమితి, వీటిది కంపన పరిమితి. అయితే ఇక్కడ ఈ కంపన పరిమితిని సాంద్రత ఆధారంగా, విరణం ఆధారంగా, లేకపోతే గాలి కొరలు కదిలినటువంటి స్థానభ్రంశం ఆధారంగా ఈ విధంగా మూడు రకాలుగా మనం వివరించవచ్చు. మొత్తానికి కంపన పరిమితిని ఏ విధంగా నిర్వచిస్తామంటే యానకంలోని ధ్వని తరంగము పొందినటువంటి గరిష్ట అలజడిని మనము ధ్వని తరంగం యొక్క కంపన పరిమితిగా చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి ప్రమాణాలను నిర్వచించేటప్పుడు మనము దాన్ని సాంద్రత ఆధారంగా నిర్వచించినట్లయితే కిలోగ్రామ్ బై మీటర్ క్యూబ్గా చెప్తాము కంపన పరిమితి యొక్క ప్రమాణాలు. అది పీడనం ఆధారంగా నిర్వచించినట్లయితే వాటి యొక్క ప్రమాణాలను మనము పాస్కల్గా తీసుకుంటాము. అదే స్థానభ్రంశం ఆధారంగా చెప్పినట్లయితే స్థానభ్రంశం ఆధారంగా ఎప్పుడు చెప్తాము అంటే ఘన పదార్థాలలో స్థానభ్రంశం ఆధారంగా కంపన పరిమితి మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ స్థానభ్రంశం ఆధారంగా చెప్పినట్లయితే ప్రమాణాలను మీటర్గా మనం తీసుకుంటాము. మరి ఈ గ్రాఫ్ ఆధారంగా కంపన పరిమితిని ఏ విధంగా చూపిస్తాము అంటే తరంగం పొందినటువంటి గరిష్టాలని అంటే ఇది మధ్యమ స్థానం, ఈ మధ్యమ స్థానం నుండి పొందినటువంటి గరిష్టాలని అంటే ఈ దూరాన్ని మనం కంపన పరిమితిగా చెప్పుకుంటాం అన్నమాట. ఇది కంపన పరిమితి. దీన్ని సాంద్రత ఆధారంగా వివరిస్తేనేమో ప్రమాణాలు కిలోగ్రామ్ బై మీటర్ క్యూబ్, పీడనం ఆధారంగా వివరిస్తేనేమో పాస్కల్, స్థానభ్రంశం ఆధారంగా వివరిస్తేనేమో
manu meter ga vidhi pramanalanu teesukuntamu idi emi aadharanga vivarinchadam jarugutundo dani pramanalanu kampana pandika pramanalanu teesukodam jarugutundi dani tarvata moodava lakshanam enti ante aavartana kaalamu idi aavartana kaalamu dini ane akshanamto suchistamu dhvani tarangamu okka poorthi dooranu cheyataniki pattina kaalanni ధ్వని తరంగము ఒక పూర్తి డోలనము చేయటానికి పట్టిన కాలాన్ని ఆవర్తన కాలము అని అంటారు. ఈ ఆవర్తన కాలం ఒక పూర్తి డోలనము అంటే ఏంటి? ఉదాహరణకు ఏ ఒక వస్తువు సంపీడనంలో ఉన్నది, ఒక కణము మరీ మళ్ళీ అదే సంపీడనంలోకి వచ్చేదాకా దాన్ని ఒక పూర్తి డోలనము అంటారు. ఈ విధంగా ఒక పూర్తి డోలనము చేయడానికి పట్టిన కాలాన్ని ఆవర్తన కాలము అని అంటారు. ఈ ఆవర్తన కాలం ప్రమాణాలుగా మనం సెకండ్లను తీసుకుంటాము. ఈ ఆవర్తన కాలం ప్రమాణాలుగా సెకండ్లను తీసుకుంటాము. దీనికి సంబంధంగా ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే పౌనఃపున్యము. పౌనఃపున్యము అంటే ఒక నిర్దిష్ట స్థానం వద్ద, ఏదైనా ఒక నిర్దిష్ట స్థానం వద్ద ఒక సెకండ్ కాలంలో ప్రయాణించే తరంగాల సంఖ్యను పౌనఃపున్యము అని అంటారు. ఒక నిర్దిష్ట స్థానం వద్ద ప్రయాణించే, ఒక సెకండ్ కాలంలో ప్రయాణించే తరంగాల సంఖ్యను పౌనఃపున్యము అని అంటారు. దీన్ని న్యూ ఈజ్ ఈక్వల్ 1/T మనం చెప్తాము. దీని ప్రమాణాలు కూడా 1/s గా చెప్పవచ్చు. ఈ ప్రమాణాలను తర్వాతి కాలంలో హెడ్జ్ గా నిర్వచించడం జరిగింది. దీన్ని హెడ్జ్ అనే శాస్త్రవేత్తకు గౌరవార్థంగా పౌనఃపున్యాన్ని ప్రమాణాలను హెడ్జ్ గా నిర్వచించడం జరిగింది. ఈయన ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. అయితే ఈయన టెలిగ్రాఫ్ వంటి పరికరాలను రూపొందించాడు. విద్యుత్ అయస్కాంత తరంగాలు ఉనికిగా ఉన్నాడు. ఇంకా కాంతి విద్యుత్ ఫలితాన్ని ఆయన వివరించాడు. తర్వాతి కాలంలో ఐన్స్టీన్ అనే శాస్త్రవేత్త దానికి పూర్తి వివరణను ఇవ్వడం జరిగింది. కాబట్టి భౌతిక శాస్త్రానికి ఈయన చేసిన సేవలకు గాను పౌనఃపున్యానికి ఈయన గౌరవార్థం హెడ్జ్ అనే ఒక ప్రమాణాన్ని కూడా జరిగింది. తర్వాత మనం హెడ్జ్లలో కొన్ని పెద్ద ప్రమాణాలు తీసుకుంటాము. ఒక కిలో హెడ్జ్ అంటే ఎందుకంటే 10^3000 హెడ్జ్, ఒక మెగా హెడ్జ్ అంటే 10^6 హెడ్జ్, ఒక గిగా హెడ్జ్ అంటే 10^9 హెడ్జ్, ఒక టెరా హెడ్జ్ అంటే 10^12 హెడ్జ్గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇవి హెడ్జ్ అంటే పౌనఃపున్యం యొక్క పెద్ద ప్రమాణాలు. దీని తర్వాత మనకున్నటువంటి విషయం ఏంటంటే ధ్వని తరంగ వేగము. ప్రమాణ కాలంలో ధ్వని తరంగము ప్రయాణించినటువంటి దూరాన్ని ఏమంటారు అంటే ధ్వని తరంగ వేగము అని అంటారు. ప్రమాణ కాలంలో ధ్వని తరంగము ప్రయాణించినటువంటి దూరాన్ని ధ్వని తరంగ వేగము అని అంటారు. అయితే మనం ఇంతకుముందు చదువుకున్నాము, అది 30 సెకండ్ల కాలంలో లాండా అనే దూరం ప్రయాణిస్తుంది. మరి 1 సెకండ్ కాలంలో ఎంత దూరం ప్రయాణిస్తుంది అంటే λ/T. దీన్ని మనము వేగంగా నిర్వచిస్తాము. ఇక్కడ ఆల్రెడీ చదువుకున్నాము π/T అంటే పౌనఃపున్యము. కాబట్టి ఫోర్ ఇస్ ఈజ్ ఈక్వల్ టు 1/T × λ అని వస్తే న్యూ λ. దీన్ని ధ్వని తరంగ వేగానికి సమీకరణంగా మనం చెప్పవచ్చు. Therefore, V is equal to μ λ. అంటే దీన్ని బట్టి ధ్వని తరంగ వేగం అనేది ధ్వని తరంగ పౌనఃపున్యము మరియు తరంగదైర్ఘ్యాల లబ్ధానికి సమానంగా ఉంటుందని చెప్పవచ్చు. ధ్వని తరంగ వేగం అనేది యానకం యొక్క స్వభావము మరియు ఉష్ణోగ్రతల మీద ఆధారపడి ఉంటుంది. దీని గురించి ధ్వని తరంగ వేగం గురించి మనం రెండు విషయాలు చెప్పుకున్నాం. ఈ ధ్వని తరంగ వేగము ఏంటి? యానకాన్ని బట్టి మారుతూ ఉంటుంది అని మనం చెప్పుకున్నాము. 20 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద పొడిగాలిలో ధ్వని తరంగ వేగము 343.2 m/s ఉంటుంది. దీన్ని గంటలలో చెప్తే 1236 km/h. ఇంకా సులభంగా అర్థం కావడానికి 3 సెకండ్లలో 1 మీటర్ ప్రయాణిస్తుంది అని చెప్పవచ్చు. 3 సెకండ్లలో 1 మీటర్ ప్రయాణిస్తుంది అని చెప్పవచ్చు. మనం ఇంకో తరగతిలో ఆల్రెడీ నేర్చుకున్నాము గాలిలో ధ్వని వేగం అనేది గాలిలో అంటే వాయు పదార్థాలలో కంటే ద్రవ పదార్థాలలో ఎక్కువగాను, ద్రవ పదార్థాలలో కంటే ఘన పదార్థాలలో ఇంకా ఎక్కువగా ఉంటుందని మనం నేర్చుకున్నాము. కాబట్టి అదే 20 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఇది గాలిలో అనుకున్నాము, నీటిలో 1436 m/s ఉంటుంది. 1487 m/s ఉంటుంది. అదే ఘన పదార్థాలలో ఎంత ఉంటుంది అంటే 5120 m/s గా ఉంటుంది. 5120 m/s గా ఉంటుంది.
Thank you.